రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు ఎస్సీజెడ్లు ప్రారంభించారు. ఎస్సీజెడ్లు ప్రారంభించినప్పుడు నేను తెలంగాణలోనే మొత్తం చూస్తున్నప్పుడు అది వకీల్ షాప్లో కూడా ఒక డైలాగ్ ఉంటుంది, నిజంగా గుండె లోతులోంచి వచ్చిన డైలాగ్ అది. ఒక రైతు రింగు రోడ్డు కోసం, హైదరాబాద్ రింగు రోడ్డు కోసం పొలం పోగొట్టుకున్న పరిస్థితుల్లో ఆయన అన్నది ఒకటే మాట టీవీలో చూస్తే నాకు గుండెకి హత్తుకుపోయింది. ఎప్పుడన్నా ఊళ్ళ కోసం రోడ్లు వేయడం చూసాం కానీ రోడ్ల కోసం ఊళ్ళు తీసేయడం చూడలేదని గుండె కదిలించేసింది ఆ మాట నాకు. నేను సోషలిస్ట్ కుటుంబాల నుంచి వచ్చిన వాడిని, మా నాన్న ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలో మెంబర్, మా నాన్న, మా పెద్ద నాన్న. సో వీళ్ళందరూ ప్రజల కష్టాలకి, బడుగు బలహీన వర్గాల ప్రజలకి అండగా ఉండటానికి, మనకి మానవ హక్కుల కోసం పోరాడిన వ్యక్తులు వీళ్ళందరూ. వీళ్ళు టీన్స్లోనూ ఎర్లీ ట్వంటీస్లో ఉన్నప్పుడు. సో నాకు ఆ నేపథ్యం నా గుండెలో ఉండిపోయింది. ఎస్సీజెడ్డు, ముఖ్యంగా కాకినాడ ఎస్సీజెడ్డు, 10,000 ఎకరాలు మేము పరిశ్రమలు స్థాపిస్తాం, యువతకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 2009, అది దాదాపు 15 ఏళ్ళు అయిపోయింది. 15 ఏళ్లలో ఒక్క భూమి మొత్తం తీసేసుకున్నారు. భూములు రైతుల్ని రోడ్ల మీద పెట్టేశారు, పరిశ్రమలు రాలా, మనకి ఓనర్షిప్ మారిపోతూ ఉంది. ఈరోజున అది అరబింద వాళ్ళకి వెళ్ళిపోయింది ఎస్సీజెడ్ నేను ఈరోజున ముందుగా ఒకటే మాట ఇస్తున్నాను, కాకినాడ ఎస్సీజెడ్ రైతాంగానికి మీకు నష్టం జరిగింది. నేను ఒకటే చెప్తా ఉన్నా, అరబింద వాళ్ళు కానీ ఎవరు ఇచ్చినా కానీ పార్టీ ఫండ్ ఎవరి దగ్గర నుంచి నేను తీసుకోలేదు, నేను అది నమ్మాలి. ఎందుకంటే నాకు అలాంటి ఫండ్స్ నేను తీసుకోను, ఎందుకంటే మీరు గుండెల్లోంచి ఇచ్చిన రూపాయే నాకు 1 లక్ష రూపాయలతో సమానం. అరబిందో ఫార్మా వాళ్ళకి, ఎస్సీజెడ్కి, వాళ్ళు ఏదో ఒక విలేజ్ డెవలప్ చేశామని చెప్పి దాన్ని సిఎస్ఆర్ కింద ప్రకటించారు. అలా కాకుండా ప్రతి రైతుకి న్యాయం జరిగే వరకు, ప్రతి ఒక్కరికి వారు ఏ ఉద్దేశంతో అయితే అది ఇవ్వబడిందో, పెట్టబడిందో, ముఖ్యంగా రైతాంగం నష్టపోయింది, నష్టపోయిన రైతులకి నష్టం పూరించేలా, అలాగే ఏ పరిశ్రమల కోసం అయితే త్యాగం చేయబడిందో ఆ భూముల్లోకి పరిశ్రమలు వచ్చేలాగా మేము కూటమి మేము బాధ్యత తీసుకుంటాం. దానికి నాకు ఇచ్చిన ఏంటి జగన్ తిట్టేది, ఇంట్లో ఉన్న నా భార్యను తిడతాడు, పెళ్ళాం అంటాడు. ఈ 4వ పెళ్ళానికి ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు. అని మనం పెళ్ళాం అనే పదం తప్ప అని మాట్లాడచ్చు. అరే నా భార్య రాజకీయాలు ఉంటే నువ్వు తోలనాడినా ఒక అర్థం పర్థం ఉంటుంది. అరే నా పాపం తను ఎక్కడో కూర్చొని పిల్లలను చూసుకుంటూ ఉంటుంది. అంతకుముందు నాకు మ్యారేజ్ అయింది, నాకు నేను కాదంటలా, నేను ఎక్కడ అబద్ధాలు చెప్పాను, నేను ఎక్కడ అబద్ధాలు చెప్పాను. అఫీషియల్గా కొన్ని జీవితాలు కుదరం, విడిపోయాం. పాపం నన్ను పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరి జీవితాల్లో వెళ్ళిపోయారు. ఒక అమ్మాయి అయితే బిడ్డను కూడా కాదు ఇంకొకరు పెళ్లి చేసుకొని, ఇంకొక పాపం నా బిడ్డలు ఇంకొకరు చూసుకుంటాను, నేను ముందుకెళ్ళాను. కానీ అలాంటి వాళ్ళని బతుకుతున్న, గుట్టుగా బతుకుతున్న వాళ్ళని కూడా జీవితంలో తీసుకొచ్చి పెళ్ళాలు పెళ్ళాలు అంటే నాకు ఒకటే అనిపిస్తే, నాకు భారతి గారిని భారత్ గారు అని అనిపిస్తే ఆమె ఎంత నాకు నోటి దాకా వచ్చి అను అను అని నాకు అను మనస్కరించదు. నా అది నా సంస్కారం, అది నా తల్లిదండ్రులు లేదా శ్రీపాద శ్రీవల్లభుడు నాకు తాలూకు సంస్కారం. నాకు ఆయన కృప ఏంటో నాకు అట్లా అనాలనిపించదు నాకు. ఎందుకంటే నన్ను అన్నప్పుడు మీరు సంతోషపడకండి, చంద్రబాబు గారు అన్నప్పుడు సంతోషపడకండి, 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యమైతే సంతోషపడకండి. రేపొద్దున అది మీకు కూడా జరుగుద్ది, అది మర్చిపోకండి. ఇది చాలా చాలా ఆలోచించి తీసుకోండి నిర్ణయాలు ఇవి.